బడి ఏడు పిల్లలను బడిలో చేర్పించేందుకే బడిబాటా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి ఉదయభాస్కర్ రెడ్డి అన్నారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలో రెండవ రోజు బడిబాటా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో మండల విద్యాధికారి ఉదయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పలు వీధుల గుండా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా బడిఈడు పిల్లలు బడిలో చేర్పించేందుకే ఈ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు ఎంఈఓ ఉదయభాస్కర్ రెడ్డి. ఇంకా రెండు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బడులు తెరిచిన మొదటి రోజే ప్రతి విద్యార్థికి రెండు జతల దుస్తులు, పుస్తకాలను అందజేయడం జరిగిందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధన చేస్తారని, కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా రెండవ రోజైన ఈరోజు బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల ఉన్నత పాఠశాల జగదేవ్పూర్ నందు భారీ ర్యాలీ నిర్వహించి పట్టణ విధుల ద్వారా తిరిగి ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యత, ఆడపిల్లల చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి అదేవిధంగా ఈరోజు ఎన్జీసీలో భాగంగా ప్లాస్టిక్ రహిత దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. జగదేవ్పూర్ మండలం అన్ని గ్రామాల్లో కూడా బడిబాట సక్రమంగా నిర్వహించబడి పెంచడానికి, విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయడం జరుగుతుంది.